సమీపిస్తున్నాయి. పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ దూకుడు మీదుంది. ఇప్పటి వరకు 53 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. మరో 30 మందిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. అటు ఎంపీ అభ్యర్థుల మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 3 జాబితాలు విడుదలయ్యాయి. మలు విడత జాబితా రానున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే వైసీపీ వేగంగా అడుగులు వేస్తుండగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆ స్థాయిలో ప్రకటన రావడం లేదు. అభ్యర్థులు ఖరారు కావడం లేదు. జనసేనతో పొత్తులో ఉండడం ఒక కారణమైతే బీజేపీ కలిసి వస్తుందని ఎదురుచూపు మరో కారణం. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది, ఇస్తే ఎక్కడిస్తుంది, జనసేన ఎన్ని స్థానాలు అడుగుతుంది, ఆ పార్టీకి బలమైన నియోజకవర్గాలు ఎన్ని, పొత్తులో భాగంగా టీడీపీ వదులుకోవాల్సిన స్థానాలెన్ని, కొత్తగా బీజేపీ కూటమిలో చేరితే ఎక్కడ సర్దుబాటు చేస్తారు, నగర ప్రాంతాల్లోనా, గ్రామీణ నియోజకవర్గాల, ఇప్పుడు ఏ ఇద్దరు టీడీపీ నాయకులు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. తమ అవకాశాలకు ఎక్కడ గండి పడుతుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. ప్రధానంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విశాఖ జిల్లాలో జనసేనకు తెలుగుదేశం పార్టీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అయితే జనసేన సైతం ఉమ్మడి 13 జిల్లాలో ప్రతి చోట ప్రాతినిధ్యం ఉండాలని కోరుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో సింహభాగం స్థానాలు ఆశిస్తోంది. విశాఖతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కాపులు అధికంగా ఉండే నియోజకవర్గాలను కోరుతోంది. దీంతో అక్కడ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఎక్కడ పొత్తులో భాగంగా తమ సీటు పోతుందో అన్న బెంగ వారిని వెంటాడుతోంది. మరోవైపు బీజేపీ కూటమిలోకి వస్తే సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా నగరాల్లో బీజేపీ సీట్లు ఆశిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయవాడ, విశాఖ, గుంటూరు వంటి నగరాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో తాము బలంగా ఉన్నట్లు బీజేపీ చెప్తోంది. ఒకవేళ అక్కడ సీట్లను బీజేపీ కోరితే మాత్రం చాలా మంది టీడీపీ నేతలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. దీంతో టీడీపీ అభ్యర్థుల్లో భయం నెలకొంది. తమ సీట్లు గల్లంతవుతాయని ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే పార్టీ మారి పోటీ చేస్తామని ఇండిపెండెంట్ గానైనా నిలబడేందుకు సమాయత్తమవుతున్నారు. ఇది అంతిమంగా టీడీపీలో అసమ్మతికి దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.